हाय अंडी, अंदर की नमस्कार. वेलकम टू अद्भुत चैनल. नेनु दोसल की, अट्ल की, पुलगान की, किचड़ी की, अन्नीट की पनिक वच्चे चटनी चेसि चूपिंचुकुंटुन्नानु. अदे इंस्टेंट टमाटा पचड़ी. दीनिकि मुंदुगा ఒక అరకిలో టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని ఒక 2 చెంచాల నూనె వేసుకొని అందులో 1 చెంచా మినపప్పు, 1 చెంచా ఆవాలు, 1 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో చిటికెడింగువ్వు కూడా వేసుకొని పోపును మరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. అదే బాండ్లీలో ఈ టమాటా ముక్కల్ని, కొద్దిగా చింతపండు, 1-2 పచ్చిమిరపకాయలని, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 చెంచా పంచదార వేసి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుంచుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇది మొత్తము మగ్గి మనకి టమాటాలన్నీ మెత్తగా అవుతాయి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ గుజ్జుని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ పెట్టుకొని అందులో ముందుగా పోపును వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కచ్చాబచ్చాగా నలిగిన తర్వాత ఈ టమాటా గుజ్జుని మొత్తం అందులో వేసి మరొకసారి మెత్తగా అయ్యేంతవరకు దీన్ని చట్నీగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న చట్నీకి మనం మరొక గిన్నెలోకి మార్చుకొని పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది దోశలకి అన్నిటికీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 1-2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.